वेलकम टू बिजनेस वीकेंड। ఈ వారం ఐపీఓకు వచ్చిన మూడు కంపెనీలకు చక్కని రెస్పాన్స్ లభించింది। ఏంజెల్ బ్రోకింగ్ కు నామమాత్రపు స్పందన వచ్చినప్పటికీ 3.95 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయి మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది। అక్టోబర్ లో స్టాక్ ఎక్స్‌చేంజీలో లిస్ట్ అయ్యే ఈ కంపెనీలపై మార్కెట్ లో ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది। ఈ మూడు కంపెనీలు ఎంత ప్రీమియం తో లిస్ట్ కావచ్చు, లిస్టింగ్ తర్వాత ఈ స్టాక్స్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ। सेप्टेंबर लो आईपीओ को वच्ची लिस्ट अयिना कंपनीलन्नी बंपर रिटर्न्स अंदिंची इन्वेस्टर्लनु आनंदंलो मुंचेत्तायि। ई वारं पब्लिक इश्यू को वच्चिन कंप्यूटर एज मैनेजमेंट सर्विसेस केमकॉन स्पेशलिस्ट केमिकल्स अंचनालनु मिंची सब्सक्रिप्शन लभिंचुगा एंजल ब्रोकिंग इश्यू मात्रं पर्वालेदनिपिंचिंदि। अक्टोबर 1న केमकॉन स्पेशालिटी केमिकल्स क्लैम्स लिस्ट कानुंडगा एंजल ब्रोकिंग अक्टोबर 5న स्टॉक मार्केट लो नमोदु कानुंदि। నిధుల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకు వచ్చిన కెమ్కాన్ స్పెషాలిటీ 149 రెట్ల ఓవర్ సబ్స్క్రైబ్ అయింది। 65.47 లక్షల షేర్లు అమ్మకానికి పెట్టగా ఇన్వెస్టర్ల నుంచి 97.64 కోట్లకు షేర్లు బిడ్లు దాఖలయ్యాయి। ఇష్యూ ధర 340 కాగా దాదాపు రెట్టింపు స్థాయి, అంటే 620 నుంచి 650 మధ్యలో ఈ స్టాక్ లిస్ట్ కావొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు। ఇక 2244 కోట్ల నిధులను సమీకరించేందుకు ఐపీఓకు వచ్చిన క్యాన్స్ పబ్లిక్ ఇష్యూ 46.43 రెట్ల ఓవర్ సబ్స్క్రైబ్ అయింది। ఇష్యూ ధర 1230 కాగా ఈ స్టాక్ 1550 కి కాస్త అటు ఇటుగా లిస్ట్ కావొచ్చని అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు। రెట్ల సబ్స్క్రైబ్ అయిన एंजल ब्रोकिंग పర్వాలేదనిపించినప్పటికీ లిస్టింగ్ రోజు కొంత నిరుత్సాహకరంగా ఉండొచ్చని వార్తలుస్తున్నాయి। లిస్టింగ్ కోసం మరో 10 రోజుల సమయం ఉండడంతో అప్పటి మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా ఈ స్టాక్ లో కదలికలు ఉంటాయని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు। ఏదేమైనా అక్టోబర్ తొలి వారంలో లిస్ట్ అయ్యే కంపెనీల్లో మెజారిటీ భాగం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించడం ఖాయమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి। సెప్టెంబర్ లో ఐపీఓల జోరు కొనసాగుతోంది। ఈ నెలలో ఇప్పటికే హ్యాపీయెస్ట్ మేట్స్ కెమ్ స్పెషాలిటీ కెమికల్స్ క్యాంప్స్ ఐపీఓలు క్లిక్ కావడంతో మరిన్ని కంపెనీలు ఐపీఓ బాట పడుతున్నాయి। తాజాగా హైదరాబాద్ కంపెనీ కూడా పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించినట్లు ప్రకటించింది। ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం। ఆయిల్ అండ్ గ్యాస్ పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రొవైడర్ లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓకు వస్తోంది। హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఈ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 29న ప్రారంభమై అక్టోబర్ 1న ముగియనుంది। ఇష్యూలో భాగంగా బుక్ బిల్డింగ్ పద్ధతిలో కొత్తగా 51 లక్షల షేర్లను కంపెనీ జారీ చేయనుంది। ఇక ఈ ఇష్యూ ద్వారా కంపెనీ 61.20 కోట్ల నిధులను సమీకరించనుంది। ప్రస్తుతం ఈ సంస్థలో ప్రమోటర్లకు 99.96% వాటా ఉండగా ఐపీఓ తర్వాత వీరి షేర్ హోల్డింగ్ 74.11% కి తగ్గనుంది। ఇష్యూ ధరల శ్రేణిని ఒక్కో షేర్కు రూపాయలు 117 నుంచి 120గా కంపెనీ నిర్ణయించింది। ఈ ఇష్యూకు అప్లై చేయాలంటే కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాలి। బిఎస్ఈ ఎన్ఎస్ఈలో తమ సంస్థ లిస్ట్ అవుతుందని, ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను సంస్థ మూలధన అవసరాల కోసం వినియోగించనున్నట్టు లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు। 1998 నుంచి ఇదే లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద ఆయిల్ అండ్ గ్యాస్ పైప్లైన్లో వర్క్ చేస్తున్నాను। మాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనేది అనుకుంటారు, యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అంటే అంతా మెటీరియల్తో ఉంటుంది। ఈ కంపెనీ మాది మొత్తం 90% ద ఓఎన్ఎం టైప్ బిజినెస్, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్। లిఖిత ఇన్ఫ్రా లిమిటెడ్ ఐపీఓ స్టార్టింగ్ డేట్ ఇస్ ద 29th September, క్లోజింగ్ డేట్ ఇస్ ద 1st October। ప్రైజ్ బ్రాండ్ 117-120। లిఖిత ఇన్ఫ్రా ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులు, ఒకటి దోబి దుర్గాపూర్ పైప్లైన్,
12 ఇంచ్ 125 కిలోమీటర్ దుర్గాపూర్ అల్దియా వన్ సెక్షన్ 125 కిలోమీటర్ పైప్ లైన్ పారాదీప్ టు అల్దియా వన్ సెక్షన్ 125 కిలోమీటర్ పైప్ లైన్ ఇస్ ద మేజర్ పైప్ లైన్స్ అండ్ ఆల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సోనేపట్ రోహ్తక్ క్యాథల్ మలాపురం కొచిన్ బెంగళూరు వైజాగ్ ఆల్ ఆర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇప్పుడు మేము కంటిన్యూగా చేస్తున్నాము అండ్ హైదరాబాద్ సిటీ ఫర్ టొరెంట్ గ్యాస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ల నిర్మాణ ప్రాజెక్టులతో పాటు సిటీ గ్యాస్ కంపెనీ ప్రాజెక్టుల నిర్వహణ సేవలను సైతం విజయవంతంగా అందిస్తోంది. భారత్ నేపాల్ గ్యాస్ పైప్లైన్ నిర్మించిన ప్రత్యేకత ఈ కంపెనీ సొంతం. 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 600 కిలోమీటర్లకు పైగా పైప్లైన్లను నిర్మించిన అనుభవం ఈ కంపెనీకి ఉంది. ఏడాది జులై నెలాఖరు నాటికి కంపెనీ చేతిలో 663 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఉన్నాయి. వచ్చే 2 ఏళ్లలో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులకు 100 బిలియన్ డాలర్ల నిధులను కేంద్రం కేటాయించే అవకాశం ఉందని లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంచనా వేస్తోంది. ఐపీఓకి ఉద్దేశం వస్తానికి వర్కింగ్ క్యాపిటల్ నా దగ్గర 70 క్రోర్స్ నెట్వర్త్ ఫండ్ ఉంది. ఇంకొక 60 క్రోర్స్ 61.2 క్రోర్స్ ఐపీఓకి వస్తుంది. 3 ఇయర్స్ నుంచి 320 సిటీస్కి టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ పిఎన్జీఆర్బి అన్య సిటీస్కి ఇళ్ళకి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వమని చాలా కంపెనీస్కి ఇచ్చింది. ఆయిల్ అండ్ గ్యాస్ పైప్లైన్ ఇండస్ట్రీస్ పై మేనేజ్మెంట్కు ఎంతో పట్టు ఉండడం, కంపెనీ ట్రాక్ రికార్డ్ ఎంతో మెరుగ్గా ఉండడం, కస్టమర్లతో సత్సంబంధాలు, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, డెట్ ఈక్విటీ రేషియో తక్కువగా ఉండడం ఈ కంపెనీకి ప్లస్ పాయింట్స్ గా చెప్పొచ్చు. ఇక ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కేంద్రం 100% విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాబోయే రోజుల్లో తమ సంస్థ పెద్ద ఎత్తున కాంట్రాక్టులను దక్కించుకునే అవకాశం ఉందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. డెట్ ఫ్రీ కంపెనీగా అవతరించడంతో పాటు కొత్త కొత్త రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో అడుగులేస్తోంది జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇటీవల కంపెనీ పునర్వ్యవస్థీకరణ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గ్రూప్లోని కొన్ని విభాగాల్లో స్టేక్ విక్రయిస్తోంది. వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్న జీఎంఆర్ కాకినాడ సెస్లో తనకున్న 51% వాటాను అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. 2610 కోట్ల డీల్లో క్లోజింగ్ డేట్ రోజున 1600 కోట్లు చెల్లింపులు జరుగుతాయి. మిగిలిన 1010 కోట్ల ఒప్పందంలో 2-3 ఏళ్లలో పలు దశల్లో చెల్లిస్తారు. ఈ డీల్ తర్వాత కాకినాడ సెస్లోని మొత్తం 100% అరబిందో రియాలిటీ చేతికి వెళుతుంది. హైదరాబాద్కు చెందిన లిస్టెడ్ ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియాలో మెజారిటీ వాటా కొనేందుకు అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, బ్లాక్ స్టోన్లు వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. గ్రాన్యూల్స్ కంపెనీలో తమ వాటా మొత్తం విక్రయించడానికి ప్రమోటర్లు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తమ వాటాలు అమ్మకానికి పెట్టారు. దీనికి సంబంధించిన వ్యవహారాలను మహీంద్రా క్యాపిటల్స్ కు అప్పగించారు. దీంతో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలైన కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, బ్లాక్ స్టోన్లు నాన్ బైండింగ్ బిడ్లను దాఖలు చేసినట్లు సమాచారం. అయితే రకరకాల కంపెనీలు చర్చలకు వస్తున్నాయని, దీనిపై ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని, పబ్లిక్ కంపెనీ కావడంతో సెబీ నిబంధనలకు అనుగుణంగా వాటా విక్రయం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ 8930 కోట్లుగా ఉండగా కంపెనీలో ప్రమోటర్లకు 42.13% వాటా ఉంది. బిజినెస్ వీకెండ్లో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ వారం తొలి 4 రోజులు అమ్మకాల ఒత్తిడికి లోనైన దేశీయ సూచీల్లో వారంతన బౌన్స్ వచ్చింది. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 4% నష్టపోయాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, వేదాంతాలు ఈ వారం దాదాపు 2% లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఎయిర్టెల్లు నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక మీడియం టర్మ్లో ఏ సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు, ఇన్వెస్టర్లు ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే చక్కని లాభాలను ఒడిసి పట్టుకోవచ్చు అనే అంశంపై వెల్స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతిపతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక హై వాలటైల్ జోన్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా మార్కెట్స్ ఒక రేంజ్ బోన్లో ట్రేడ్ అవ్వటం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో నెలకొని ఉన్నటువంటి ఈ కరెక్షన్ అనేది మార్కెట్స్కి చాలా అవసరం. అంతేకాకుండా ఇది మార్కెట్ యొక్క హెల్దీనెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
మార్చి 23 కోవిడ్కి ముందు ఇండియాలో మార్కెట్స్ ఒక బేస్ ఫార్మేషన్ చేసి అక్కడి నుంచి ఒక ట్రిమండస్ ర్యాలీలో మార్కెట్స్ పైకి వెళ్ళడం మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళాలంటే మార్కెట్స్లో ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండి కొంచెం ఒక టైం వైజ్గా కూడా మార్కెట్స్ ఈ జోన్లో స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ యొక్క లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్కి. అంతేకాకుండా మార్కెట్ నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళడానికి కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి కరెక్షన్ కానీ ఈ వాలటాలిటీ అనేది ప్రస్తుతం మార్కెట్కి చాలా అవసరం కింద మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్స్ అనేవి గ్లోబల్ మార్కెట్స్ని ఫాలో అవటం మనం చూస్తున్నాం. యుఎస్ మార్కెట్స్లో కూడా సేమ్ ట్రెండ్ అనేది నెలకొని ఉంది. మార్కెట్లో యుఎస్ మార్కెట్లో వస్తున్నటువంటి ఫ్లక్చుయేషన్స్ ఇండియన్ మార్కెట్స్ మీద డైరెక్ట్గా రిలేట్ అయ్యి దానికి అనుగుణంగా ఇండియన్ మార్కెట్స్ పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల ప్రతి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ గ్లోబల్ క్యూస్ని ఫాలో అవ్వాలని మనం గత కొన్ని వారాలుగా చెప్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే ఇండియన్ మార్కెట్స్ యుఎస్ డౌలో కానీ నాస్డాక్లో కానీ వస్తున్నటువంటి కరెక్షన్తో దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ప్రస్తుతం ప్రభావితం చూపిస్తుంది. మార్కెట్స్లో ఒక ర్యాలీ అనేది వచ్చిన తర్వాత బికాజ్ ఆఫ్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్ మార్కెట్స్ అనేవి ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళతాయి. సో మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్నది ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్ మార్కెట్లో నెలకొని ఉంది. దీనికి ప్రధాన కారణాలు కనుక మనం చూసినట్లయితే యూరోపియన్ నేషన్స్లో మళ్ళీ కోవిడ్ యొక్క ప్రాబల్యం అనేది నేషన్స్ మీదకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉండటంతో, అంతేకాకుండా కొన్ని యూరోపియన్ నేషన్స్లో మళ్ళీ లాక్డౌన్ కూడా నెలకొని ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉండే న్యూస్ రావటం, మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్లో నుంచి ఒక స్టిములస్ ప్యాకేజెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. స్టిములస్ ప్యాకేజ్ ఎంత పర్సంటేజ్లో వస్తుంది, ఏ నేపథ్యంలో వస్తుందో ఇంకా క్లారిటీ రాకపోవడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక కరెక్టివ్ ఫేజ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ వచ్చే వారం మార్కెట్స్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్స్ సేమ్ ఈ వాలటాలిటీ అనేది మార్కెట్లో కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెక్నికల్గా మార్కెట్ కనుక చూసినట్లయితే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 11,000 లెవెల్ అనేది బ్రేక్ అవటం మనం చూస్తున్నాం. సో అందువల్ల ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కింద మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం మార్కెట్లో ఎటువంటి డిప్ వచ్చినా హై క్వాలిటీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో కానీ హై క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో కానీ మీరు మీ యొక్క క్యాపిటల్ని 10 రూపీస్ కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం 20% 30% ఈ యొక్క కరెక్షన్లో యూజ్ చేసుకొని పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకుంటానికి మంచిదిగా మనం భావిస్తున్నాం. అంతేకాకుండా ఒక స్టాగర్డ్ అప్రోచ్లో ప్రస్తుతం మార్కెట్లో వెళ్లాల్సిన అవసరం కింద మనం చూస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలో మనం చూసినట్లయితే ప్రస్తుతం గత వారం మార్కెట్లో వచ్చిన కరెక్షన్ రూపంలో ఆటో స్టాక్స్ యొక్క షేర్లు కొంచెం కరెక్ట్ అవటం మనం చూస్తున్నాం. ఆటో స్టాక్స్లో ప్రధాన రంగ ఆటో స్టాక్స్లో కనుక ఎటువంటి కరెక్షన్ వచ్చినా అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు తొలగించడంతో ఎక్కువ పెట్రోల్ డీజిల్కి డిమాండ్ రానున్న రోజుల్లో గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయని. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో మనం గత కొన్ని వారాలుగా చూసినట్లయితే పెద్ద మూమెంట్ అనేది ఈ స్టాక్స్లో లేదు. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఈ టైంలో కూడా లాంగ్ టర్మ్ కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ కంపెనీస్ యొక్క డివిడెంట్ యీల్డ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రిస్క్ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఒక స్టాగర్డ్ మేనర్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ప్రధాన రంగ ఫార్మా స్టాక్స్లో కనుక ఎటువంటి కరెక్షన్ వచ్చినట్లయితే అటువంటి స్టాక్స్లో ఫార్మా స్టాక్స్లో ఎర్నింగ్స్ విజిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఎర్నింగ్స్ విజిబిలిటీ హైగా ఉన్న సెక్టర్ ఫార్మా సెక్టర్గా మనం చూస్తున్నాం. ఏ స్టాక్స్ అయితే ఎక్కువ కరెక్ట్ అయ్యి ప్రస్తుతం స్టాక్స్ వాల్యుయేషన్స్ ఫీజిబుల్గా ఉంటాయో అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఏపీఐ స్టాక్స్లో కూడా ఫార్మా రంగ ఏపీఐ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారతదేశపు మొట్టమొదటి అటానమస్ ప్రీమియం ఎస్యూవీ క్లోస్టర్ను ఎంజీ మోటార్స్ ఆవిష్కరించింది. వచ్చే నెలలో అధికంగా ఈ వెహికల్ను లాంచ్ చేయనుంది. భవిష్యత్ ఆటోమొబైల్లో కీలకంగా ఉండనున్న కనెక్టెడ్ అటానమస్ షేడ్
ఎలక్ట్రికల్ సెగ్మెంట్ లో ఈ వెహికల్ కీలకంగా ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. కంపెనీ డీలర్షిప్ వద్ద లేదా ఆన్లైన్ లో 100,000 రూపాయలు చెల్లించి గ్లోస్టన్ ను బుక్ చేసుకోవచ్చని, డెలివరీలను అక్టోబర్ 20 నుంచి ప్రారంభిస్తున్నట్లు సంస్థ సీఈఓ రాజీవ్ చాబా చెప్పారు. వచ్చే 2 వారాల్లో గ్లోస్టర్ ధరలను అధికారికంగా ప్రకటించనున్నట్లు, ఏడాదికి 6,000 కార్లను విక్రయించడమే తమ కంపెనీ లక్ష్యమని ఆయన తెలియజేశారు. So for me, the real exciting aspect is autonomous level 1, technology or ADAS as we call it, advanced driver assistance system. So it doesn't mean that driverless, it's a driverless car or you don't need a driver or the driver doesn't have to pay attention. You have to be attentive, but it makes your life easier, makes it comfortable, makes it safe and pretty convenient. So I just loved it. EV Varam Business Weekend Visheshalu, Chustunnam Nundi TV5.